హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ సింపుల్ పుదీనా రైస్. ముందుగా మిక్సీ జార్లో 1 ఇంచ్ అల్లం ముక్కను, 10 నుంచి 12 వెల్లుల్లి రబ్బలను యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కాడలను యాడ్ చేసుకోండి. అలానే 1 కట్ట పుదీనాను యాడ్ చేసుకోండి. వీటిని బాగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు 1 కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా యాడ్ చేయండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. నేను స్పైసెస్ ఎక్కువగా వాడలేదండి. ఈ హోల్ గరం మసాలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్, పచ్చిమిర్చిని బాగా వేగే వరకు వేయించుకోండి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగాక ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోండి. వీటిని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఈ పుదీనా పేస్ట్ బాగా వేగి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ పుదీనా పేస్ట్కు సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. వీటన్నిటినీ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఈ పుదీనా పేస్ట్ను. ఆయిల్ సపరేట్ అయ్యింది చూసారా. ముందుగా రైస్ను నేను హోల్ గరం మసాలా కొద్దిగా సాల్ట్ వేసి కుక్ చేసుకున్నానండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రైస్ను ఈ పుదీనా పేస్ట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. రైస్ను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఎంతో సింపుల్ పుదీనా రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.